మీ కిచెన్ చూపించండి, కిచెన్ టూర్ చేయండి అని చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కమెంట్ చేశారు. మామూలుగా అయితే మా కిచెన్లో ఉన్న ప్రతి పార్ట్ ప్రతి వీడియోలో ఉంటుంది, కాకపోతే కలిపి అంతా కూడా ఒకేసారి కిచెన్ చూపించలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదేనండి. పెద్దగా ఏమీ అంత ఇంప్రెసివ్గా ఏమి ఉండదు. ఒక నార్మల్ ఒక మధ్యతరగతి ఇంట్లో కిచెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే కబోర్డ్స్ కానీ అడ్వాన్స్ సిస్టమ్ ఏమీ ఉండదు, మామూలుగా ఉంటుందని చెప్తున్నాను. ఇలాగే నాకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇలా స్టవ్ గట్లు మీకు చూపిస్తున్నాను, దాని మీద మిక్సీ, గ్రైండర్, బ్లెండర్ ఇవన్నీ ఉన్నాయి. ఇటువైపు గాజు సామాగ్రి పెడతాను, యూట్యూబ్కి అవసరమైన గిన్నెలు అవి పెడతాను. ఇంకా అక్కడైతే ఎక్స్ట్రాగా మనకు సరుకులు వచ్చినప్పుడు ఉంటాయి కదా అవి పెడతాను. ఇక్కడైతే పచ్చళ్ళు అవి పెడుతూ ఉంటాను. మీకు చూపిస్తున్నాను కదా ఎక్స్ట్రా సామాగ్రి, మనం షాపింగ్ నుంచి తెచ్చుకున్న సామాగ్రి ఎక్స్ట్రాగా ఉన్నవి అక్కడ పెడుతుంటాను. ఇక్కడ మైక్రోవేవ్ పక్కన పచ్చళ్ళు, పొడులు అలాంటివి జాడీల్లో వేసి పెడుతూ ఉంటాను. దాని కింద ఎంటీ స్పేస్ ఉంచుతానండి. అక్కడ వండిన ఏమైనా పాత్రలు కూడా పెట్టుకోవచ్చు, కింద ఇలా ఎంటీ స్పేస్ అయితే వదిలేస్తాను. ఇంతకుముందు అయితే చాలా డబ్బాలు, గిన్నెలు, డిషెస్ చాలా ఉండేవి, అవి మినిమైజ్ చేసేసాను. ఏదైతే అవసరం అవే ఉంచి మిగతా అన్నీ కూడా మిద్ది మీద పెట్టేయడం జరిగింది. చివరికి ఈ మాత్రం ఉంచానమాట, పైన పెద్ద డబ్బాలు, కింద చిన్నవి, ఆ కింద ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అవి పెట్టాను. చాలా మటుకి వాళ్ళు వీళ్ళు ఫంక్షన్స్ కిచెన్వి కూడా ఉంటాయండి. మనం కొనుక్కున్నవి తక్కువైనా సరే ఎవరైనా ఇస్తూ ఉంటారు కదా రిటర్న్ గిఫ్ట్స్, అవి కూడా ఉంటూ ఉంటాయి. అవి అవసరానికి ఉంచుకొని మిగతావన్నీ కూడా మిద్ది మీద వేసేయడమో ఎక్కడైనా స్టోర్ రూమ్లో వేసేయడమో బెటరు. ఎందుకంటే ఎక్కువ సామాగ్రి ఉన్నా సరే మనం తోముకోలేక సావాలి, వాటి పట్టిన డస్ట్ తొడవాలి. ఎక్కువ సామాగ్రి ఉంచుకోవడం అనేది అనవసరం అని నా ఫీలింగ్. మరి మీరు ఏమనుకుంటారో నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ని చాలామంది చదువుతారు కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగపడవచ్చు. ఇలా నేను సరుకులు ట్రాన్స్పరెంట్గా ఉన్నవి అంటే గాజు కానీ ప్లాస్టిక్ కానీ బయటికి కనిపించే విధంగా ఏవైతే డబ్బాలు ఉంటాయో వాటిలో మాత్రమే పోస్తాను. ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి స్టీల్ డబ్బాలో స్టోర్ చేస్తే ఎందులో ఏముందో ఒక్కొక్కసారి మర్చిపోయి అలా పురుగులు పట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది టు బీ ఫ్రాంక్ నేను చెప్పేస్తున్నాను ఉన్నదన్నట్లుగా. అందువల్ల ఇలా గాజు సీసాలో కానీ ట్రాన్స్పరెంట్గా ఉన్న డబ్బాల్లో కానీ పోసినప్పుడు అందులో ఏమున్నాయి బయటకు కనిపిస్తాయి, ఇవి ఉన్నాయి కదా అని అవి చూసి వాడుకుంటూ ఉంటాం. ఇది నాకైతే జరుగుతూ ఉంటుంది. ఇలాగా ప్రతీది నేను ఇలా బయటకు కనిపించేలాగా పెట్టుకుంటాను అనమాట. కింద అయితే ఇలా ఇది ప్లాస్క్ అండి, పెద్దది. టీచర్స్కి ఎప్పుడైనా మీటింగ్ అది పెట్టినప్పుడు అవసరమైనప్పుడు ఇందులో వాడుతూ ఉంటాను. అందులో 50 టీల వరకు పడతాయి. ఇలా స్టవ్ కింద అయితే మనం రోజు వాడుకునే సామాగ్రి, వంట సామాగ్రి, డిషెస్, గ్లాసెస్ ఇవన్నీ కూడా. ఇక్కడైతే యూట్యూబ్కి సరిపడా సామాగ్రి ఈ ట్రేలో పెట్టి పక్కన పెట్టుకుంటూ ఉంటాను గ్యాస్ బండ్ పక్కన. అలాగే ఈ అట్టపెట్టి ఏంటి అంటే కవర్స్ అండి. అప్పుడప్పుడు మనకి కవర్స్ అయితే యూజ్ అవుతాయి, అంటే ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కానీ అప్పుడప్పుడు మనం వాడుకుంటూ ఉంటాం కదా, ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో జరిగిందే. కాకపోతే వాడకాన్ని తగ్గించాలి. ఇటువైపు పెద్ద కవర్లు, ఇటువైపు చిన్న కవర్లు పెట్టి అక్కడ పెడుతూ ఉంటాను. లేకపోతే ఇవి ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వదు, అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాం, చిరాగ్గా ఉంటాయి. కాబట్టి ఈ అట్టపెట్టి నేను గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ్ పక్కన పెట్టేసుకుని ఉంచుతాను. కవర్లు వచ్చినప్పుడు అందులో పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి కవర్స్ మనకి చాలా చాలా యూస్ఫుల్ కదా. ఇప్పుడు కింద అయితే ఇంకా పాట్స్ అవి పెడుతూ ఉంటాను. ఇంకా వెదురుతో తయారు చేసిన బుట్టలు అవి నేను తెప్పించాను ఇంతకుముందు యూట్యూబ్ కోసం. ఇటువైపు ఒక అట్ట పెట్టి ఇందులో పనికిరాని సామాగ్రి అన్నీ వేశాను. అంటే డబ్బాలు కొన్ని యూస్ చేయని ఉంటాయి కదండి, ఎవరైనా వచ్చినప్పుడు అవసరానికి పనికి వస్తాయి ఏదైనా పెట్టి ఇవ్వడానికి. ఇక ఇది మా డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ మీద మామూలుగా వండుకున్నవి డిషెస్ అవి పెట్టుకోవాలి. ఇంకా వంట అవ్వలేదు కాబట్టి చూపించట్లేదు. ప్రస్తుతం అయితే కూరగాయలు అవి చూపించాను మీకు. ఆ తట్టలో పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా సింక్ పక్కన ఇంకా అలమారుల్లో రోజు వాడుకునే సామాగ్రి ఇవన్నీ చెప్పాను కదా. ఇంకా ఫ్రిడ్జ్ అయితే మాది ఇలా ఉంటుంది. ఇందాక చెప్పాను కదండి వంటింట్లో ప్రతి పార్ట్ నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, కాకపోతే ఒకేసారి చూపించడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకొకటి మర్చిపోయాను, ఫ్రిడ్జ్ పైన ఇలా గాజు సామాగ్రి పెడుతూ ఉంటాను. ఇందులో కప్పులు, వెనక భాగంలో కూడా గాజు గ్లాసులు, సీసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఫ్రిడ్జ్ పైన భాగంలో పెడతానన్నమాట. ఇక పనికిరాని సామాగ్రి అంటే మనకి అప్పుడప్పుడు అవసరమైన సామాగ్రి, పెద్ద పెద్ద పాత్రలు కావచ్చు, లేకపోతే మనం అప్పుడప్పుడు పండగలకి తీసుకునే పాత్రలు కావచ్చు, అలాంటివన్నీ కూడా మిద్ది మీద పెట్టేస్తాను. ఇదండి మిద్ది, చూస్తున్నారు కదా ఇలా డోర్స్ అవి ఉంటాయి. అందులో అనవసరమైనవన్నీ పెడతాను, అంటే అవసరానికి పనికొచ్చాయే కాకపోతే అప్పుడప్పుడు యూస్ చేసేయన్నమాట. ఇవన్నీ ఇందులో స్టోర్ చేసేస్తాను కాబట్టి నీట్గా కనిపిస్తుంది. చివరిగా ఒక చిన్న టిప్తో ఈ వీడియోను క్లోజ్ చేసేద్దాం.
గాజు సీసా మీద మూతలు ఈ విధంగా తుప్పు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నేను చూపిస్తున్న స్ప్రే ఒకటి స్ప్రే చేసేయండి. అదేంటి అంటే కలర్ స్ప్రే అనమాట, గోల్డ్ కలర్లో ఉంటుంది. ఆ స్ప్రే మనకి పెయింట్స్ అమ్ముతారు కదా, ఆ షాప్లో దొరుకుతుంది. వీటికి స్ప్రే చేసేసి ఎండలో పెట్టేసి మూతలు పెట్టేస్తే కొత్త వాటిలా మెరిసిపోతాయి. ఇదండి ఈరోజు మన వీడియోలో మా కిచెన్ గురించి చూపించాను కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.